హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, చిక్కుడుకాయ కర్రీ ఎలా వేస్తున్నానో చూడండి. చిక్కుడుకాయ రొట్టె బాగుంటుంది ఫ్రెండ్స్, కాంబినేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా వండుతున్నానో. ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్, జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మిరపకాయలు, మిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు వేసినాం ఫ్రెండ్స్, అవి గోలుతుండగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి ప్లస్ ఫ్రెండ్స్, మీకు నచ్చినంత వేసుకోవాలి టేస్ట్ కొరకు. బియ్యం రొట్టె బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా ఇప్పుడు కాంబినేషన్లా. ఇప్పుడు ఫ్రెండ్స్ చిక్కుడుగా బాగుంటుంది, ఇలా కడుపుకోవాలి. ఇలా కడుపుకోవాలి ఫ్రెండ్స్, ఇవి గోల్నేయో లేదో చూసుకోవాలి. ఇవి ఇలా గోలుతుండగా అల్లం తీసుకోవాలి ఫ్రెండ్స్, అల్లం వేసుకోవాలి. ఇవి గోలుతున్నాయో లేదో చూసుకోవాలి. బియ్యం రొట్టె బాగుంటుంది, ఇలా బియ్యం రొట్టె చిక్కుడుకాయ వా సూపర్. బియ్యం రొట్టె కూడా చూపిస్తా ఫ్రెండ్స్ ఎలా చేయాలన్నా. అల్లం వేసుకోవాలి, తగినంత అల్లం. ఒకసారి ఇలా చూసుకోవాలి, తల పెట్టుకోవాలి. నెక్స్ట్ పప్పు, పప్పు ఫ్రెండ్స్ చిక్కుడు పప్పు. ఒకసారి ఇలా అనుకోవాలి ఫ్రెండ్స్, ఇది గోలుతుండగా పసుపు సరిపోకపోతే ఇంక తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. కర్రీ వేసుకొని తర్వాత చిక్కుడుకాయలు ఫ్రెండ్స్, చిక్కుడుకాయలు వేసుకోవాలి. చిక్కుడుకాయలు వేసుకోవాలి, వేసుకున్నాక ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా అని ఇలా అనుకొని
కష్టపడ గోళని ఇవ్వాలి ఫ్రెండ్స్, గోళని ఇవ్వాలి. గోలినాక ఫ్రెండ్స్ ఇలా మూత పెట్టేసుకోవాలి. ఇది ఉడుకుతా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్ చిక్కుడుగా కూర వండడం. ఫ్రెండ్స్ లైక్ కొట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.